నమస్కారం. వెలుగువైపు ప్రయాణం ఛానల్కి స్వాగతం. వెలుగువైపు ప్రయాణం ఛానల్లో ఈరోజు నాలుగవ భాగంలో దక్షిణామూర్తి శ్లోకాలను మనం తెలుసుకుంటున్నాం. ముందు మూడు భాగాల లింకులను కింద డిస్క్రిప్షన్లో ఉంచడం జరిగింది. దక్షిణామూర్తి శ్లోకాలను ఎంతో సవివరంగా వివరించిన అశ్విన్ గారికి మా ఛానల్ నుంచి హృదయపూర్వక ధన్యవాదములు. ఎనిమిదవ శ్లోకం దగ్గరికి వచ్చే ముందు ఒక దక్షిణామూర్తి మౌనముద్ర గురించి మనకి ఇందాక శ్లోకంలో ఆఖరి పాయింట్లో ఆయన చెప్పేది ఏంటంటే, మౌనముద్ర ఎందుకు అనేది మన అందరికీ డౌట్ వస్తుంది. మామూలుగా వశిష్ట వామదేవాదులు అందరూ ఉన్నప్పుడు వాళ్ళు డిస్కస్ చేసుకున్నప్పుడు ఆత్మస్వరూపం అర్థం కాకపోతే ఆయన మౌనముద్ర ఒకసారి ఇలా పెట్టగానే అర్థమైంది. ఏంటంటే దాంట్లో తత్వం అంటే ఆయన ఒకటే చెప్పారు, ఇప్పుడు మాటలు మీరు ఎన్నైనా చెప్పండి, మాటలు అనేది ముక్కలుగానే వస్తాయి, ఒకసారి వచ్చాయంటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన మాటలు అన్నీ ఆల్రెడీ వెళ్ళిపోయాయి, ఇప్పుడు లేవు అవి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కూడా వెళ్ళిపోతున్నాయి. ఎప్పటికీ వెళ్ళనిది, కదలనిది, ఉండేది మౌనం. పరమాత్మని మీకు చూపించాలి, ఎప్పటికీ కదలని వాడు, ఎప్పుడూ ఉండేవాడు, అన్నిటికీ ఆధారమైన వాడిని చూపించాలి అంటే మౌనం ద్వారానే సాధ్యం అది. ఎందుకంటే మీరు శబ్దం అన్నారంటే దాన్ని పలికే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, పలకటం వినేవాళ్ళు. ఇవి మళ్ళీ మీకు త్రికుట్ వచ్చేస్తుంది, అక్కడ మీకు జ్ఞానం రాదు, అజ్ఞానం మాత్రమే వస్తుంది. అందుకే మనకి భాగవతము మామూలుగా మనం అనుకున్నా కూడా భాగవతం ఎలా అంటే ప్లేట్ లాంటిది అంటారు, అంటే నేమ్ ప్లేట్ లాంటిది. మనకు బయట ఇంటి బయట మనం పేరు చూసి ఆగిపోం కదా, మనిషిని కలవాలంటే ఇంటి లోపలికి వస్తాం, బయట పేరు చదువుతాం, ఆ పేరు మనకు లోపలిది చూపిస్తుంది. అలాగే ఏంటంటే మనకి ఇప్పుడు ఇందాక మనం ఏదైతే చెప్పుకుంటున్నావో దానికి కూడా మనకి ఏంటంటే నేమ్ ప్లేట్ లాంటిది అన్నమాట. మనకది అసలైన తత్వం మాటలన్నీ నేమ్ ప్లేట్ లాంటివి, అసలు తత్వం వాటి అర్థం. ఇప్పుడు నేను ఇంట్లో ఉంటున్నాను అని నేను పుస్తకంలో రాస్తే ఆ పుస్తకంలో రాసిన అక్షరమైన ఇల్లులో నేను ఉండను, నా ఇల్లు వేరే ఉంది. ఇల్లు అర్థం, అక్కడ రాసింది శబ్దం. అమ్మవారేమో శబ్దం, అయ్యవారు అర్థం అంటారు. అందుకే ఆవిడ ఎంత చెప్పగలిగితే ఆయన రూపం మనకు అంత క్లియర్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తుంటే చెయ్యి కాలు మొహం అని చెప్తుంటే మీకు మనసులోకి ఆయన చెయ్యి కాలు అలా వస్తుందన్నమాట, శిరస్సు అలా అన్నీ వస్తున్నాయి అన్నమాట. ఎంత చెప్తామో అంత మనకు అర్థం అవుతుంది, శబ్దానికి అర్థానికి ఉన్నది నా అంటే. ఇప్పుడు మనకి ఏంటంటే అజ్ఞానం నుంచి జ్ఞానానికి ఎలా రావాలి, అవరోహ నామావళి ఆరోహ నామావళి అని రెండు ఉంటాయి. మనకేంటంటే అమ్మవారు మనకి పరారూపం నుంచి అపరారూపానికి అంటే కింద వరకు మన కోసం వచ్చి సాకారం వరకు మన చేయి పట్టుకుని మళ్ళీ మన నిరాకారానికి తీసుకెళ్ళడానికి ఆవిడ పడ్డ కష్టాలు అవి మనకి జ్ఞానం అందించడం కోసం. ఎందుకంటే ఆవిడ చెప్పే ప్రతి శబ్దం ఆయనను చూపించాలి మనకి, ఆయన అది అర్థమవుతూ ఉండాలి. దానికోసం మనం ఏది మాట్లాడినా కూడా కానీ మాటలాగే తీసుకుంటే ముందుకెళ్ళలేం, దాని అర్థం పట్టుకుంటే తెలిసిపోతుంది, భావం తెలిసిపోతుంది. సో అది చెప్పడానికి ఆయన మౌన ముద్ర అన్నమాట. అందరూ మాటలు మానేసి ఆయన ఇలా పెట్టగానే ఆయన అందుకే మనకి ఫస్ట్ ఒక శ్లోకంలో ఆయన ఆ మౌన ముద్ర చెప్పడానికి ఆ కారణం ఏంటంటే అందుకే మాటలన్నీ మానేసి ఎప్పుడైతే అందరూ ఆయన మౌన ముద్ర వైపుకి చూశారో వాళ్లకు ఉన్న డౌట్ సంశయాలన్నీ తొలగిపోయాట. అది మనకి ముందరున్న శ్లోకాల్లో మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అంటారు. మౌనంగా వ్యాఖ్యానం చేస్తే పరబ్రహ్మతత్వం ప్రకటమైందట. యువానం వర్షిష్టాంతే వసదృషి గణే గణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే అని ఒక శ్లోకం ఉందండి. ఆ ముందు శ్లోకంలో కూడా మీకు వివరణ వచ్చేసరికి ఇలాగే ఉంటుంది, ఆయన ఎందుకు మౌనముద్రలో చెప్పాల్సి వచ్చింది. అందుకే త్రికుటి రాకుండా మీకు ఆయన చెప్పవలసింది చెప్పాలి అంటే మౌనంగా ముద్ర చూపించడం ఒకటే. దానివల్ల మీకు రెండండి, ఒకటేమో యో భజతాం అన్నారు ఆయన. భజతాం అంటే ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి మాకు ఆ తత్వం తప్ప ఇంకా దేని మీద ఆశ లేదు అని అడిగిన వాళ్ళకి మాత్రమే చెప్పమని కూడా ఉంటుంది దాంట్లో. అలా అడిగిన వాళ్ళకి మాత్రమే ఆయన మౌన ముద్రతో చెప్తారు, అంటే అందరికీ కాదు ఎవరికైతే దాని మీద ఇంట్రెస్ట్, ఎందుకంటే లేకపోతే అంత లోపలికి ఆలోచించరు, ఆయన చెప్పే తత్వాన్ని పట్టుకోలేరు, మాటల దగ్గర ఆగిపోతారని. దానికి కావాల్సిన ఫలితం వాళ్ళకి రాదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఎలా ఉంటుందంటే
ఒక చిన్న దృష్టాంతం ఎలాంటిదంటే, అర్జునుడు కృష్ణుడు భగవద్గీత చెప్పుకున్నారు, కానీ అర్జునుడికి పూర్తిగా ఇంకా అవగాహన రాలేదు. అంటే అన్నీ చెప్పాల్సి వచ్చింది. పరీక్షిత్ అంటే తన మనవడు సుఖమహర్షి ఇప్పుడు వచ్చి చెప్తున్నప్పుడు పరీక్షిత్ ఒకటే అడిగాడు, నాకు బ్రహ్మస్వరూపం చూడాలంటే ఎలాంటి జ్ఞానం కావాలో అది ఇచ్చేవాళ్ళు ఎవరు అని అడిగారు. అర్జునుడు అలా అడగలేదు, వీళ్ళందరినీ నేను చంపాలి కదా, నేను చంపలేకపోతున్నాను, దీని నుంచి నన్ను బయటపడేవా అని అడిగాడు. ఆయన ఇంకా కర్మలో చిక్కుకుపోయి దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక అడిగాడు. ఈయన కర్మని మొత్తం అన్నింటినీ సన్యసించేసి వచ్చి కూర్చుని, నాకు ఇంకా మళ్ళీ పునర్జన్మ వద్దు, విష్ణురాతుని బ్రహ్మరాతుడిగా మార్చేసే ఇలాంటి నా జ్ఞానం నాకు ఎవరు ఇవ్వగలరో చూపించండి అని అన్నారు. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు శ్రీభాషం అప్పలాచారి గారు. ఏంటంటే అట, ఒకడికేమో కొంచెమే ఆకలిస్తుందట, వాడికి భోజనం పెట్టారట. ఒకడికి 3 రోజుల నుంచి తిండి లేక వచ్చినవాడు ఉన్నాడట, వాడికి భోజనం పెట్టారట. ఎవరికి బాగా అంటే తొందరగా తినేసి ఎవరికి బాగా జీర్ణమవుతుంది అంటే ఆకలేసేవాడికి. ఆకలి లేనివాడు తినలేడు. అందుకని ఎవరైతే ఆ ఆతృతతో అడుగుతారో వాళ్ళకి మాత్రమే సిద్ధిస్తుంది. అందుకే సుఖమహర్షి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పి వెళ్ళిపోతాడు, ఇంకా మళ్ళీ కనపడడు. ఏమని అంటే, పరీక్షిత్ నేను చెప్పింది విన్నావా, నువ్వు వినాలనుకుని విన్నావా అని అడిగాడు. మీరు చెప్పిందే విన్నానండి, నాకు అర్థమైంది, తక్షకుడు రాడు, నన్ను కాటువేయడు, అసలు అవేమీ లేవు అన్నాడు. అంతే, నవ్వేసి వెళ్ళిపోయాడు. సో అంటే ఏంటంటే, ఎంత తీసుకోగలం అనేది మన మీద ఉంటుంది. అక్కడ తాత తాత, ఇక్కడ మనవడు మనవడు చెప్పుకున్నది అలా. అది ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ శ్లోకం వచ్చేసి ఏంటంటే, విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్య తదైవ పితృపుత్రాద్యాత్మనా భేదత స్వప్నే జాగృతి వాయయేష పురుషో మాయా పరిభ్రామిత తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. మామూలుగా విశ్వం పశ్యతి అంటే మనం చూసేది ఏంటంటే కార్యకారణ సంబంధము, ఇలా చాలా సంబంధాలు ఉంటాయి, స్వస్వామి సంబంధం, శిష్యాచార్య సంబంధం. వీటికి ఏంటంటే, మనకి పుట్టడానికి అన్నిటికంటే కారణం అంటే మనకి పూర్వజన్మల్లో ఏదైతే కర్మ మిగిలిపోయిందో, పుట్టడం అయితే పుట్టాం, ప్రారంభం అందరూ అనుభవించాల్సిందే, ఎవరికి తప్పదు అది. అది పితృపుత్ర అంటే ఆ వాసన వల్ల మనకేంటంటే ఈ శరీరం పడిపోయే వరకు తప్పదు, అది వచ్చింది. వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని వాసనలతో వస్తుంది అన్నమాట. కార్యకారణం ఎప్పటికీ ఏంటంటే లోకవాసన అలా మనల్ని పట్టి ఉంచుతుంది. ఎక్కడ పడితే అక్కడ మన కార్యం కారణం, ఆ రిలేటివిటీ కనిపిస్తూనే ఉంటుంది, పోదు అది. నెక్స్ట్ వచ్చేసి మనకు చూసుకుంటే ఏంటంటే దేహవాసన పట్టుకుంటుంది. అదేంటంటే స్వామి అంటే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ, అదే అక్కడ విభాగం చేసుకుని చూస్తే యోగం అయిపోతుంది. కృష్ణుడు కూడా అదే చెప్పాడు, విభాగ యోగ యోగం 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 అని. ఎందుకనంటే విడగొట్టి 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 చూడమని, కలిపి చూస్తే ఏంటంటే మాయలో పడతాం, విడగొట్టి చూస్తే తెలిసిపోతుంది, విభాగం చేస్తే యోగం అయిపోయింది అది. అలా అలా చెప్పేటప్పుడు ఏంటంటే శిష్యాచార్య, శిష్యాచార్య ఒకటి మనకి బాగా ఉపయోగపడే వాసన అది, ఎందుకంటే దానివల్ల మిగిలిన వాసనలన్నీ పోతాయి, దాన్ని మనకి అసలైన జ్ఞానం వచ్చిన తర్వాత ఆ వాసన కూడా పోతుంది దానంతటది. మనకి లాస్ట్ దాంట్లో తస్మై గురుమూర్తయ దక్షిణామూర్తయ ముగ్గురిని కలిపేస్తున్నప్పుడే మనకి ఏంటంటే ఆయన సూచన ఇచ్చేశారు, ముగ్గురు ఉండడానికి నేను ఒప్పుకోను, కలిపి ఒకళ్ళే ఉండాలి అఖండంగా అని. అది చెప్పడానికి ఏంటంటే ఆయన ఈ శ్లోకం ద్వారా అంటే మనకి ఎగ్జాంపుల్ ఈ రకమైన వాసనలు ఉంటాయి, కార్యకారణము స్వప్నే జాగృతివా యేష పురుషో మాయా పరిభ్రామిత అన్నారు ఆయన. అంటే బేసికలీ మా ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే, మనకి ఆ కారణము బయటకి తీసుకోవడము ఎలా అని మనకి ఫస్ట్ ప్రశ్న వచ్చినప్పుడు ఏంటంటే, అన్నిటికంటే మూల కారణం అంటే మనకు ఒక పాట కూడా మూల కారణం వెవ్వడు అని, ఆ మూల కారణం కారణంలాగా ఉండి దాని నుంచి మనకు వచ్చినవన్నిటిలో కార్యం కారణం రెండు రెండు కలిపి వచ్చేస్తాయి, అలా ముడిపడుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు దాని నుంచి వచ్చింది కార్యం అన్నారు కదా, అది ఇంకో దానికి కారణం అవుతుంది, దాని నుంచి వచ్చిన కారణం ఇంకో దానికి కారణం అవుతుంది, అలా మీకు అది చైన్ వచ్చేస్తుంది, విశ్వం అంతా వచ్చేసింది అలా. ఆయన ఏం చెప్తున్నారంటే, ప్రతి దాని నుంచి కారణం లాక్కుంటూ వెళ్ళండి, ఆ లాగిన కారణం మీకు మూల కారణం వరకు వెళ్ళిపోతుంది. ఎక్కడైతే మీకు ఇంకా కారణం వరకు వచ్చి ఆగిపోయిందో అది పరమాత్మని గుర్తించండి. మీరు అన్నిటిలో అంటే ఇప్పుడు ఇందాక మన కుర్చీలోంచి ఎలా అయితే వెనక్కి 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 ఎలా, ఇప్పుడు కుర్చీ వచ్చిందంటే ఒక కార్యం వల్ల వచ్చింది అనుకోండి, కారణం వెతుక్కోండి, కారణం వెతుక్కోండి, కారణం వెతుక్కోండి. కారణంలో మామూలుగా మన శాస్త్రంలో ఏంటంటే ఒక కారణం కాదండి, రెండు కారణాలు ఉంటాయి. రెండు అంటే ఎలా అంటే,
ఒకటి ఉపాదాన కారణం అంటాం, ఇంకోటి నిమిత్త కారణం అంటాం. మామూలుగా మనకి ఘట దృష్టాంతం మనకు చెప్తే ఏంటంటే, ఇప్పుడు ఘటానికి మట్టి ఉపాదాన కారణం, నిమిత్త కారణం వచ్చేసి కుమ్మరి. ఇప్పుడు నేను ఒక కుండని చూపిస్తే మీరు చెప్పగలరు ఆయన నిమిత్త కారణం అండి, ఇది ఉపాదాన కారణం అండి. ఉపాదాన కారణానికి ఏంటంటే చైతన్యం ఉండదు, జడం అది. నిమిత్త కారణాన్ని చైతన్యం, దానివల్ల మనకి షేప్ కానీ పని అవ్వడం కానీ ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఆ మీరు బయట ఉన్నాయి కాబట్టి మీరు చూస్తున్నారు హాయిగా. విశ్వం దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే ఉపాదాన కారణం మీకు కనిపిస్తుంది అంత, నిమిత్త కారణం దాని లోపలికి వెళ్ళిపోయి కూర్చుంది. ఇందాక మనం ఏదైతే జానామి అనుకుంటున్నా ఆ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది అంతటా లోపలికి వచ్చేసి ఉంది. ఇప్పుడు మీకు బయట కుమ్మరి కనిపించాడు, మనకేమిటంటే ఇప్పుడు అర్థం కాదు ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు. కుమ్మరిని చూపిస్తే మనకు ఈజీగా తెలిసిపోయేది, ఇప్పుడు తెలియకపోవడం వల్ల ఏమవుతుంది, బయటకి లాక్కోలేకపోతున్నాం కుమ్మరిని, లోపలికి వెళ్ళి కూర్చునేసరికి. ఇప్పుడు ఆయన అందుకే ఏంటంటే, మీకు చాలా సులువైన ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే, శంకర భగవత్ పాదులు చెప్పారు శివ పార్వతులు వచ్చి గణపతిలో కూర్చున్నారట. ఏంటండి ఇది మీరు చెప్పింది మాకు అర్థం కాంటే, అమ్మ ఉపాదాన కారణం ఇస్తుంది, శరీరం ఇస్తుంది, నాన్న నిమిత్త కారణంగా మనకు జీన్ ఇస్తాడు, ఏ దేని వల్ల అయితే సెల్ రెప్లికేట్ అయ్యి మనలో లైఫ్ వచ్చి సస్టైన్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే, ఇప్పుడు గణపతిని చూస్తే మనకేంటంటే అమ్మవారు ఇచ్చిన శరీరము, అయ్యవారు ఇచ్చిన ప్రాణం రెండు కనిపిస్తాయి అక్కడ. గణపతిని చూసి ఇద్దరిని చూసాడు, అందుకే ఏంటంటే పుత్రుడు వాళ్ళ నాన్న వేరు కాదంటారు, తన నుంచి వచ్చినవాడు అలా అన్నమాట. అందుకని ఇప్పుడు ఇందాక పితృపుత్రాది ఆత్మన భేదత అనుకున్నాం కదా, దానికి కూడా మీకు ఇక్కడ వస్తుంది అనమాట ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మీరు వెనక్కి వెళ్ళి చూసారనుకోండి, ఆ నిమిత్త కారణం ఉపాదాన కారణం వచ్చి ఒకటే చోటు ఉన్నాయి. ఇప్పుడు మీరు పరమశివుణ్ణి చూడాలంటే వినాయకుడిలో చూడొచ్చు, ఆయన కొడుకు కాబట్టి కనిపిస్తాయి మీకు. అలా ఏంటంటే ఆ ఎగ్జాంపుల్, ఆ దృష్టాంతం ఒకటి ఇక్కడ చెప్పుకోవచ్చు మామూలుగా ఈ శ్లోకానికి అన్వయించుకుంటూ. సో ఈ ఇప్పుడు ఏదైతే ద్వైతం మనకు కనిపిస్తుందో అది పశ్యతి, చూడటం వల్ల. ఇప్పుడు మీరు కార్యకారణం చూడడం మానేసి కారణం చూడడం మొదలుపెట్టారనుకోండి, మీకు మూడు దశలు కలిసి తుర్యావస్థలోకి వెళ్ళిపోతాయి. అదే మీరు ఉన్న ఒకటే తత్వాన్ని విడివిడిగా చూశారనుకోండి, ఆ దశ మిగిలిన మూడు దశల కింద మారిపోతుంది. ఇప్పుడు మీరు జాగ్రత్త, సుషుప్తి, స్వప్నం మనం ఎలా అయితే అనుకుంటున్నావో ఆ దశల్లోకి మారిపోతుంది అది. ఇందాకటి శ్లోకంలో మాయా పరిభ్రామిత అన్నదానికి చిన్న వివరణ అండి. మామూలుగా మనకి భ్రమణము అంటే లైక్ తిరగటం, అంటే అమ్మవారు ఏంటంటే తిప్పే శక్తి. అమ్మవారికి అసలు మనని తిప్పడానికి కావాల్సిన ప్లేస్ ఆవిడకి, అంటే అసలు ఎలా వచ్చింది, అసలు మామూలుగా ఏంటంటే ఇప్పుడు మనం ఒక చేయి తీసుకుని దాని మీద ఇంకో చేయి పెడితే మీకు అసలు తిరగడానికి చోటు ఉండదు. అదే ఏంటంటే ఇప్పుడు నా చెయ్యిని ఆవిడ గోరంతా చేసేస్తే మిగిలినదంతా ఆ గోరుకి వేరని చూపిస్తే ఇప్పుడు ఏంటంటే మీకు తిరగడానికి ప్లేస్ వస్తుంది. ఆవిడ తిప్పడానికి ఏంటంటే అది వర్క్ ప్లేస్ అన్నమాట. దాది మీరు గోరంతా అవ్వడానికి కావాల్సింది ఆవరణం, తిప్పడానికి అది అన్యంగా చూపించడానికి కావాల్సింది విక్షేపం. ఆ రకంగా ఏంటంటే మనకి లోకంలో మీరు ఏది తీసుకున్నా తిరగడం సహజం, తిరగడం ఆగిపోతే అది లోకంలో ఉండలేదు, అంటే ఆ మాయలో ఉండలేదు, అసలు స్వరూపంలోకి వెళ్ళిపోతుంది తిరగడం ఆగిపోతే. మనకు అందుకే కాన్స్టెంట్, అఖండంగా ఉండడం ఆర్ కదలిక లేకపోవడం ఇలాంటివన్నీ పరమాత్మకి మామూలుగా ఎగ్జాంపుల్స్ కింద చూపిస్తుంటారు. ఎగ్జాంపుల్ అంటే వివరణ కింద, లేకపోతే లైక్ ఆయనని ఆయన గురించి చెప్పాలి అంటే ఇలాంటివి యూజువల్లీ చెప్తారు. ఇది ఒక రీజన్ దానికి. కదలడం మనకి ఏంటంటే మాయ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే కదలడం తప్పదు, రిలేటివిటీ లేకపోతే అది సత్తది, రిలేటివిటీ వస్తేనే మాయ. అందుకే ఆ మాయాశక్తి వల్ల మనకి వచ్చినవన్నీ అని చెప్పడానికి అన్నమాట. తొమ్మిదవ శ్లోకంలోకి వచ్చేసి ఆయన ఏం చెప్తున్నారంటే, భూరంబాంసనలో నిలంబర మహర్నాదో హిమాంశో ఉపమా నిత్యాబాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్తి అష్టకం నాన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ శ్లోకంలో వచ్చేసి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, అసలు జగత్ వేటి నుంచి వచ్చింది, జీవుడు ఎక్కడున్నాడు, అసలు ఇవన్నీ కలిసి దక్షిణామూర్తిలోకి ఎలా వెళ్తాయి. మామూలుగా ఆయన ఏమన్నారంటే,
చర అచర ఈ పదార్థాలన్నీ మనకి ఇప్పుడు చూస్తే విడివిడిగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ ఆ లైన్ మొత్తం మనకి ఏంటంటే ద్వైతం కింద వస్తుంది అది ఇప్పుడు ఆ లైన్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఆయన నెక్స్ట్ లైన్లో చెప్పేస్తే ఏంటంటే విభూతి కింద చూడమంటున్నారు దక్షిణామూర్తికి అది చూడడం మనం మొదలు పెడితే విశిష్టాద్వైతం అవుతుంది అది అంటే ఆయన గుణాల కింద చూస్తున్నాం మనం అష్టమూర్తులను ఆ అన్నిటికంటే లాస్ట్ దానికి వచ్చేసరికి నా అన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభోహం అన్నారు ఆయన అంటే ఏంటంటే ఆ లాస్ట్ లైన్ దానికి వచ్చేసరికి అద్వైతం వచ్చేస్తుంది ఆయన స్టెప్ బై స్టెప్ మనకి ద్వైతం నుంచి అద్వైతం దగ్గరికి ఎలా తీసుకురాలో ఒక్కొక్క లైన్లో చూపిస్తున్నారు మనకి ఈ చరాచరం నుంచి అసలు ఆ విభువు దగ్గరికి ఎలా వెళ్ళాలి అని చెప్పే దాంట్లో ఆ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడే ఆయన ఏంటంటే చూశారు చూసినప్పుడు ఆయనకి ఏంటంటే ఈ ఆవరణం విక్షేపం కాకుండా వాటిని అంటే వాటిని జయించే అస్త్రాలు కావాలి ఇప్పుడు ఇప్పుడు నా మీద వచ్చి పడిపోయావి దాని నుంచి నేను ఎలా బయటపడాలి అప్పుడు ఆయన ఏమని అంటే అన్వయము వ్యతిరేకము అని రెండు చెప్పారు బేసికలీ ఏంటంటే ఆయన చెప్పడం ఏంటంటే సబ్స్టెన్స్ని ఫామ్ము కప్పేసింది మనకి ఎప్పుడు చూసినా ఫామే కనిపిస్తుంది ఆయన ఏమంటున్నారంటే ఫస్ట్ వ్యతిరేకించు దాన్ని ముందు వ్యతిరేకిస్తే ఏమవుతుంది ఇది నిజంగా కుర్చీ అన్నా కాదు దీని లోపల ఇంకా పార్ట్స్ ఉన్నాయి ఈ పార్ట్లో ఉన్నది చెక్కేనా లేదు ఇంకా లోపలికి అలా ఏంటంటే వ్యతిరేకిస్తూ వెళ్ళాలి వ్యతిరేకిస్తూ వెళ్తుంటే మనకేంటంటే లోపలికి వెళ్తుంటే ఓహో దీని లోపల ఉన్నది పరమాత్మే అని అర్థమవుతుంది అదేంటంటే ఇప్పుడు మనకి డిఫరెంట్ ప్లేసెస్లో మనకి వేరే వస్తువులు కనిపిస్తే వాటన్నిటికీ ఆన్సర్ అన్నమాట మనం ఎప్పుడైతే వ్యతిరేకించామో అన్నిట్లో పరమాత్మను తెలిసింది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే ఆయన ఆ పరమాత్మను తీసుకొచ్చి అన్నిటికీ అన్వయిస్తారు పరమాత్మే ఇలా కనిపించింది పరమాత్మే అలా కనిపించింది అని మళ్ళీ తిప్పడం అనమాట దాన్ని తీయడము దీన్ని మళ్ళీ తిరిగేసి చూడడం అంటే మన చూపుని తిప్పాలి ఆయన ఏం చేశారు ముందు మనం చూసే డైరెక్షన్ మార్చాలి ఆయన ముందర ఆ డైరెక్షన్ని బ్రేక్ చేసి తిప్పి మళ్ళీ చూడమని చెప్తున్నారు సరైన దృష్టితో చూడమని అంటే పాద దృష్టి ఆపించి కొత్త దృష్టి వైపు తిప్పి ఇప్పుడు చూడమని చెప్తున్నారు సో వ్యతిరేకించి అన్వయం అన్నమాట ఆ రకంగా ఆయన ఏం చెప్తున్నారంటే ఈ విభువుని చూడాలంటే మీరు చేయాల్సిన సాధన ఇది అసలు ఉన్న పదార్థాన్ని ఉన్నట్టు కాదు దాన్ని వ్యతిరేకించి లోపలికి చూడండి అందుకే ఆయన విమర్శ గురించి చెప్తున్నారు అమ్మవారికి ఇంకొక పేరు విమర్శ రూపిణి అంటారు మామూలుగా అసలు విమర్శకి రూపం ఉండదు మామూలుగా విమర్శకు ఎప్పుడు రూపం ఉండదు కానీ దాంట్లో మన తత్వం ఎక్కడి నుంచి చూడాలి అంటే దాన్ని తిరగేసామనుకోండి రూప విమర్శ ప్రతి రూపాన్ని విమర్శిస్తే మీకు ఆవిడ దర్శనం ఇస్తుంది చూసి పరమాత్మే కనిపిస్తాడు మీకు ప్రతి నామంలో మీకు కనిపిస్తుంది ఆ తత్వం లోపల చూస్తే మీకు దీంట్లో ఏంటంటే ఇక్కడ ఆవిడ నామం అలా చెప్ అంటే శబ్దం కదండి అది ఇప్పుడు శబ్దం అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి అశ్విన్ చెప్తాను అంటారు వేరే వాళ్ళు చెప్తున్నారు అక్కడ మీకు ఏంటంటే బిలాంగ్స్ టు సంథింగ్ వచ్చేస్తుంది అశ్విన్ మౌనం అనలేం మా నాన్నగారు మౌనం అనలేం మౌనం అఖండం ఎప్పుడు అది ఖండం అవ్వదు అందుకే పరమాత్మని ఆ మౌన ముద్ర అన్నీ అలాగే ఉంటాయి ఆయనవి మాటలు మటుకు ఖచ్చితంగా వీళ్ళు అన్నారండి వీళ్ళు చేశారండి మనం ఏంటంటే అట్రిబ్యూట్ చేస్తున్నాం ఒక్కొక్క దానికి అలాగా సో అది ఆ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఏంటంటే ఆయన ఈ అష్టమూర్తులు ఏంటంటే మనకి 5 ఎలిమెంట్స్ పంచభూతాలు అన్నీ వచ్చేసిన తర్వాత అహర్నాదో హిమాన్షో పుమాన్ 3 చెప్పారు ఆ 5 కాకుండా ఇంకొక 3 అహర్నాదో హిమాన్షో పుమాన్ ఇందాక మనం చెప్పుకున్నాం సూర్యుడు చంద్రుడు అని ఇక్కడ ఏంటంటే పుమాన్ అంటే అహంకారం కూడా వస్తుంది అన్నమాట అంటే బుద్ధి మనసు అహంకారం బినా ప్రకృతి రష్టదాని కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో ఈ 8 అపరా కింద వస్తాయి అంటే బేసికలీ ఇన్ఫీరియర్ క్వాలిటీ చైతన్యం లేదు వాటిలో పరా దగ్గరకు వచ్చేసరికి జీవుడు ఇవి మొత్తం కలిపి 9 ఈ 9 కలిపి లయం అయిపోతాయి అంటే జీవుడు గుర్తించి పరమాత్మ ఈ అష్టమూర్తులు కూడా పరమాత్మలోకి ఎలా వస్తాయంటే ఇప్పుడు మనకు మార్గం చెప్తున్నారు ఇంతవరకు మనం ద్వైతం చూసాం ఇప్పుడేంటి ఆ అష్టమూర్తులన్నీ ముందర ఏమంటే దక్షిణమూర్తికి ఇచ్చేస్తే నేను బరువు మొయ్యలేనండి 80 కిలోలు మొయ్యలేను ఒకటేసారి ఆయన ఏంటంటే ముందర ఆ దక్షిణమూర్తి మీద పెట్టే ఆయన మొయ్యగలడు అన్నీ ఆయన గుణాల కింద భావించు ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క గుణం తీసుకుని నీ లోపలికి లాగేసుకోవి నీకు ఎంత జీర్ణమైతే అంతే మొత్తం ఒకసారి తినలేం కాబట్టి కొంచెం ఆ ద్వైతం నుంచి విశిష్ట అద్వైతం వచ్చింది ఇప్పుడు ఆయన అంటే ఆయనకు చెందినవి కింద చూస్తున్నాం ఇప్పుడు
ఆ విశిష్ట అద్వైతం వచ్చేసరికి ఆఖరి నా అన్యత్ కించిన విద్యతే అన్నారు ఆయన. విమృశత యస్మాత్ పరస్మాత్ విమర్శ చేస్తే ఏమవుతుందంటే అయ్యో ఆయన గుణాలు కూడా కాదని ఆయనే అండి అంటాం. అక్కడికి వచ్చేస్తుంది విమర్శ చేసిన కొద్దీ మనం అక్కడికి వస్తాం. అలా అని చెప్పి 9వ శ్లోకాన్ని ఆయన ముగించారు. 10వ శ్లోకం దగ్గరకు వచ్చేసరికి ఆయన మొదటి 2 లైన్స్లో ఏంటంటే సమ్మరీ లాగా అంటే ఏంటంటే సంక్షిప్తంగా మొత్తం దక్షిణామూర్తి మనకి తత్వం వచ్చినట్టు చెప్పి మిగిలిన 2 అంటే ఫలశ్రుతిలాగా చెప్పారు. దీంట్లో ఏంటంటే సర్వాత్మత్వం ఇది స్ఫుటీకృతం విధం యస్మాద్ అముష్మిన్ స్తవే తేనస్య శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాష్ట సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధిర్తత్ పునరష్టదా పరిణితం చైశ్వర్యం అవ్యాహతం. దీంట్లో ఏంటంటే మొదటి దాంట్లో సర్వము ఆత్మే అని ప్రతిపాదించేస్తున్నారు. ఇంకా ఎలా అంటే స్ఫుటంగా, ఇంకంటే ఫర్దర్ డిబేట్ కానీ క్వశ్చన్ కానీ లేకుండా డిసైడెడ్ అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఎక్కడ పడితే అక్కడ మీకు ఉన్నది ఆత్మ మాత్రమే, వస్తు సిద్ధంగా మీకు ఇంకొక వస్తువు లేదు. బుద్ధిసిద్ధంగా మనం అదే వస్తువుని చూస్తే మీకు ముక్తి, చూడకుండా అన్యమైన వస్తువులు మీకు కనిపిస్తున్నాయి అంటే సంసారం బంధం వచ్చేస్తుంది. ఇప్పుడు అది చెప్తూ ఏంటంటే స్ఫుటీకృతం అని చెప్పారనమాట. అంటే ఇంకేంటంటే లైక్ నో ఫర్దర్ డిబేట్ అని, ఇంకా మీకు రీసెర్చ్ కానీ ఆర్గ్యుమెంట్ కానీ ఇంకా మీకు ఫర్దర్గా మీకు స్కోప్ ఉండదు. ఏది చెప్పినా మీకు, ఎందుకంటే చెప్పబడే వస్తువు ఒకటే అయినప్పుడు మీరు చెప్పే విధానాలు మార్చచ్చు కానీ వస్తువు మారదు. అది చెప్తూ ఏంటంటే మీకు సాధన మార్గాన్ని ఒక లైన్లో చెప్పాలి అంటే ఆయన ఏమన్నారంటే ఫస్ట్ శ్రవణం, మననం అంటే నిధిధ్యాసనం, సాక్షాత్కారం, ఈ 4 ఆ లైన్లో ఆయన చెప్తున్నారనమాట. అదే ఆర్డర్లో ఆ క్రమంలో ఒక్కొక్కటి చేసుకుంటూ రండి, మీకు లాస్ట్కి సాక్షాత్కారం ఖచ్చితంగా మీకు వస్తుంది అని. ఆ లాస్ట్ 2 లైన్స్ ఏంటంటే మీకు మామూలుగా ఏంటంటే మనకి స్తోత్రాలకు కానీ వేటికైనా మీకు బాహ్యమైన ఒక రకమైన ఉపయోగాలు మీకు ఉండొచ్చు, అంటే డబ్బులు రాకపోవడం, హెల్త్ కానీ మీకు ఏదైనా సరే బాహ్యంగా అంటే మనకి. దీంట్లో వచ్చేసి మాట దక్షిణామూర్తి స్తోత్రం అన్నీ ఇచ్చేస్తుంది మీకు అన్నారు ఆయన. ఇంకెలా అంటే ఈశ్వరత్వంతో సహా మీకు కావాల్సినవన్నీ అష్ట ఐశ్వర్యాలు అన్నీ మీ దగ్గరికి వస్తాయి అని చెప్తూ ఆయన 10వ శ్లోకం ముగించారు. ఇది దక్షిణామూర్తి తత్వము. మామూలుగా మనం ద్వైతం, విశిష్ట అద్వైతం, అద్వైతం గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అద్వైతం ఎందుకు అలా నిలబడగలిగింది, ఇంకా ఎంతమంది ఎన్ని రకాలుగా తప్పుగా చూపించాలనుకున్నా ఎందుకు అలా నిలబడగలిగింది అంటే ద్వైతంలో వచ్చేసి మీకు 2 ఉంటాయండి. ఇప్పుడు మీకు 2 ఉన్నాయి అంటే ఆ 2 మధ్యలో 1 సెంటీమీటర్ అనవచ్చు, 1 మిల్లీమీటర్ అనవచ్చు, 1 ఆటమ్ అయినా అవ్వచ్చు, ఎంతో కొంత డిస్టెన్స్ ఉండాలి, లేకపోతే మీరు విడగొట్టలేరు వాటిని. ఇప్పుడు నేను నాది ద్వైతం, నాది రావాలి అంటే అది నేను అవ్వకూడదు. చెయ్యి నేను అన్నానని నాకు అతుక్కుని ఉంది, కుర్చీ నేను కాదంటున్నది నాకు అతుక్కుని లేదని, అంటే ఎంతో కొంత దూరం ఉంది మనకి. ఆ దూరము ఇప్పుడు పరమాత్మ దగ్గర మనం చూపించాలనుకోండి అంటే ఏంటి, ఉండటము స్ఫురించడము లేనిది మనం చూపించాలి. ఆ లేనిది మీరు ఎక్కడ ఉండదు, ఖాళీ అన్నా ఉంటుంది, మీకు చీకటి అన్నా ఉంటుంది, మీరు ఏదన్నా చీకటి ఉండడం స్ఫురించడం, ఖాళీ ఉండడం స్ఫురించడం, ఆ ఉండడం స్ఫురించడానికి మటుకు బ్రేక్ ఉండదు, ఎక్కడ గ్యాప్ ఉండదు. అలాంటప్పుడు మీకు ద్వైతం ఎలా నిలబడుతుంది, 2 లేనప్పుడు మీకు ద్వైతం నిలబడదు. సో వచ్చేసి ఆయన ఏమన్నారంటే మీకు ద్వైతం ఉండాలంటే 2 ఉండాలి, 2 ఉండాలంటే వాటి మధ్యలో ఖచ్చితంగా ఏదో ఒక రకమైన విభజన ఉండాలి, అది లేని నాడు ద్వైతం నిలబడదు. అందుకనే దాని తర్వాత ఎక్కడికి వచ్చారంటే విశిష్ట అద్వైతం, వాళ్ళు ఏమన్నారంటే నేనే ఇది నా గుణం కింద చూసుకుంటాను అన్నారు. అంటే ఏంటంటే ఆయనకి చెందినవి, అశ్విన్కి చెందిన కుర్చీ, అశ్విన్కి చెందిన ఇల్లు అని చూసుకుంటామన్నారు. కానీ మీరు అలా చూసుకున్న చెందిన అంటున్నారు అక్కడ. అంటే ఇప్పుడు మీకు విశిష్ట అద్వైతంలో వచ్చేసి మీకు ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే మీరు అనొచ్చు మామిడికాయని, మామిడికాయ మనం తింటున్నప్పుడు వచ్చే తీపుని వేరు చేయలేం కదండి, మామిడికాయ గుణమే కదండి, మనం అలా చెప్పుకోవచ్చు కదా అని మనం అనొచ్చు. ఇప్పుడు మీకు ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు మీరు అలా చెప్పారనుకోండి, గుణము అంటే ఒక వస్తువు దానికి తాలూకు గుణము, ఆ 2 మనం చెప్పేటప్పుడు మనకి ఇప్పుడు మీరు అద్వైతం చెప్పేటప్పుడు వచ్చే అఖండమైన భావన మనకు ఏదైతే ఉందో
ఆ విభజించి చూపించే గుణంలో లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు సపోజ్ నాకు ఆ గుణం పోయి ఇంకో గుణం వచ్చిందనుకోండి, ఇప్పుడు ఆ గుణముకి పోవడము రావడము వచ్చాయి. అంటే పాతది పోయింది, కొత్తది వచ్చింది. అంటే ఏంటి, పరమాత్మకు ఒక క్వాలిటీ ఒకప్పుడు ఉండేది పోయింది, ఇంకొకటి వచ్చింది. అంటే ఆయన మారాడు అని చెప్పాల్సి వస్తుంది. ఆ మార్పు మనం చెప్పలేము, ఎందుకంటే పరమాత్మ మారాడు అంటే చాలా గొడవ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయనే మారాడంటే ఇంకా మనకు మార్పు సహజం. అంటే ఇంకెప్పటికీ మనకి జగత్తు ఉంటుంది, అనుభవించాల్సింది ఇవన్నీ. మొత్తం శాస్త్రం అంతా తప్పు అయిపోతుంది. అందుకే మనకి మొదటిలో శంకర భగవత్పాదులు చెప్పేటప్పుడు కూడా జగత్తు ఉందా లేదా అంటే ఆయన ఇప్పుడు లేదు అన్నాడు అనుకోండి, ఇప్పుడు నేను అనుభవిస్తుందంతా నిజం అనిపిస్తుంది నాకు. అంటే ఏంటి, ఆయనకు కూడా అనుభవంలోకి వచ్చింది కదా, వచ్చిన దాన్ని లేదంటున్నాడంటే ఆయన హిపోక్రేట్ అవుతాడు, ఉన్నది లేదు అంటున్నాడు ఆయన. అదే ఇప్పుడు సపోజ్ ఆయన ఉంది అన్నాడు అనుకోండి, ఎప్పుడు ఉంటుంది అది? అంటే ఇంక మన అందరికీ జగత్తు ఉంటుంది, ప్రాబ్లమ్స్ అండి, ఇంక మనకు శాస్త్రం అనవసరం. అందుకే ఆయన ఏం చెప్పాడు, ఉంది లేదు అన్నాడు. అక్కడికే అందరికీ డౌట్ వచ్చింది, ఉంది లేదు మాకు అర్థం కాలేదండి మీ పరిష్కారం ఏమిటి అని. ఆయన అన్నాడు, ఆభాసగా ఉందండి, వాస్తవంగా లేదండి అన్నాడు. అలా కొట్టాడు దాన్ని. ఎందుకంటే అక్కడ రెండు పని చేస్తున్నాయి శక్తులు, అక్కడ ఆవరణం విక్షేపం. ఒకటే సొల్యూషన్ పనికిరాదు, ఒకటి పట్టుకుంటే ఇంకోటి వచ్చేస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం ఈశ్వరుడి దృష్టి, జగత్ దృశ్యం, రెండింటికి అన్వయించినట్టు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు దృశ్యం, దృష్టి ఒకటే పెట్టుకున్నారంటే ఈశ్వర దృష్టి దేన్ని చూస్తారా, నిర్వికల్పం, దాన్ని చూడలేము మనం, వెంటనే ఆవరణం పట్టేసుకుంటుంది మనం. అందుకే ఆయన ఏమనంటే లోకంలో, లోకాన్ని చూస్తున్నప్పుడు పరమాత్మ స్వరూపంగా చూడు, పరమాత్మలో లోకాన్ని చూడు. ఇప్పుడు ఏంటంటే మీకు ఇబ్బంది ఉండదు, రెండింటికి రెండు సమాధానాలు వస్తాయి అలా అనమాట. అంటే మీకు డబల్ నెగిటివ్ పాజిటివ్ ఎలా అంటారో అలా అనమాట. ఆయన తీరం ప్రూవ్ చేసినట్టు చేశారు. సో అందుకే మనకి అద్వైతం దగ్గరకు వచ్చేసరికి ఇంకా ద్వయం లేదు, అంటే ఇంకా రెండోది అనే పదార్థం లేదు. ఆయన అక్కడికి ఆరంభవాదం కొట్టేశారు. అంటే ఆరంభవాదం అంటే ఇంతకుముందు లేదు, ఇప్పుడు మొదలైంది, అది పరమాత్మ అవ్వలేదు. పరిణామవాదం అంటే ఒకటి ఇంకోలా మారింది, అంటే ఇంతకుముందు ఉన్న పదార్థం పోయి కొత్త పదార్థంలా కనిపిస్తుంది. అంటే పోవడం ఉండడం కూడా వచ్చాయి అక్కడికి. ఆ రెండు మళ్ళీ పరమాత్మకు ఉండవు. ఒక్కొక్కటి ఖండించుకుంటూ, అంటే ఆయన ఒక్కొక్కటి తీసుకుని ఎందుకు తప్పు, ఎందుకు తప్పు, ఎందుకు తప్పు, అద్వైతం ఎందుకు నిలబడాలి, దీని దాకా ఎందుకు రావాలి అని చెప్పుకుంటూ వచ్చారనమాట. ఆ విధంగా మనకి ఏంటంటే లైక్ మూడు, లైక్ అద్వైతము, విశిష్ట అద్వైతము, ద్వైతము గురించి శంకర భగవత్పాదులు చెప్పిన కొన్ని మాటలు నాకు తెలిసినంతవరకు నేను చెప్పాను. ఏమైనా తప్పులుంటే క్షమించాలి.